श्रियं दधानमुरसाः मध्ये भूनिर्लयो स्थितं वंदे वराहनृहरिं शेखरं सिंहभूभृतः गुरुपरंपरलो श्रीयै नमः श्रीधराय नमः अनि स्मरिंपबड़ेटुवंटि आमे भगवानुनि तर्वात लक्ष्मीदेवी आमेनु ఒక శ్లోకంలో కీర్తిస్తున్నారు గురు పరంపరలో నమః శ్రీరంగనాయకియై యద్భ్రూ విభ్రమభేదతః ఈశేషి దవ్య వైషమ్య నిమ్నోన్నతమిదం జగత్ ఈ జగత్తులో ఈశ ఈశితవ్య ఒకటి పరిపాలించువాడు మరొకటి పరిపాలింపబడువాడు పరిపాలించేవాడుగా ఒకడెందుకు గొప్పవాడుగా ఉండాలి ఒకడు పరిపాలింపబడేవాడుగా వానికంటే తక్కువవాడుగా ఎందుకు ఉండాలి ఉండడానికి కారణమేమిటి అంటే అమ్మవారి యొక్క భ్రూ విభ్రమ భేదతః కనుబొమల కదలికలో ఉండే తేడా కనుబొమలను ఒకను చూచి సంతోషంగా ఆమె కనుబొమలను కదిపిందనుకోండి ఆయన సంపన్నుడైపోతాడు లోకంలో లక్ష్మీ కటాక్షం ఒకని మీద పడలేదనుకోండి ఆయన కాస్త దరిద్రుడవుతాడు శ్రీగుణరత్న కోశంలో ఈ వైభవాన్ని వర్ణిస్తూ భట్టారకులే చాలా అందంగా వర్ణిస్తారు ఏకో ముక్తాతపత్ర ప్రజల మణిఘణాద్గారి మౌళిర్మనుష్య దృప్యద్దంతావళస్థో నగణయతి నతాన్ యత్క్షణం క్షోణి బాలాన్ యత్తస్మై తిష్ఠతేన్యః కృపణమశరణో దరిశయన్ దంతపంక్తిం తన దంతపంక్తిని చూపిస్తూ ఒకడు పలువరస కనిపించేలాగా ఏనుగు మీద ఊరేగేటటువంటి మరొకని వంక చూస్తూ ఉంటట ఎందుకోసమని ఇనకు జాలి కలిగితే దయ కలిగితే నాకు అంతో ఇంత ఏమైనా పడేయకపోతాడా నా దరిద్రం తీరిపోతుంది మరి ఆయన ఎలా ఉంటాడు ఏనుగు మీద ఊరేగేవాడు గజాంత ఐశ్వర్యం కదా ఏనుగు మీద ఊరేగుతున్నాడంటే అంత ఐశ్వర్యవంతుడై ఉండాలి ఆ పైన ఎండ తగలకుండా ఉండడానికి ఓ గొడుగు కడతారు ఆ గొడుగు ముత్యాల గొడుగు ముత్యాల సరులన్నీ వ్రేలాడుతూ ఈయన ముఖం సరిగా కనిపించకుండా గప్పేస్తూ ఉంటాయి అంత భోగంతో ఒకడు ఊరేగుతున్నాడు మరొకడు ఆ క్రింద నిలబడి ఆయన కేసి చూస్తూ వెగిరి చూపులు చూస్తూ వెగిరి నవ్వులు నవ్వుతూ ఏమైనా పడేస్తావా అని చూస్తున్నాడు కారణమేమిటి కటాక్ష తదుపేక్షయో తవహి లక్ష్మి తత్తాండవం కటాక్ష తదుపేక్షయో ఒకరిని కటాక్షించడం మరొకరిని ఉపేక్షించడం ఇదే కారణం ఈ జగత్తంతా ఈశితవ్యులే ఈ జగత్తులో ఉండేవారందరూ నియమింపబడేవాళ్లే ఈశ్వరుడంటే నియమించువాడు అని అర్థం ఈశ్వరుడు ఒక్కడే పరమాత్మ శ్రీమన్నారాయణుడు ఆయన నియమించేవాడు మిగతా వారందరూ కూడా నియమింపబడేటటువంటి వాళ్ళు మరి ఈ తారతమ్యం ఎందుకు వచ్చింది ఈశేషితవ్య వైషమ్య నిమ్నోన్నతం ఇదం జగత్ ఎందుకని ఎత్తు పల్లము పల్లం అంటే తక్కువధనం ఎత్తు అంటే గొప్పధనం ఈ రెండిటితోటి కూడి జగమంతా ఉండడానికి కారణమేమి అంటే అమ్మ కటాక్షం స్వామి మీద పడింది గనక నమ శ్రీరంగనాయకి శ్రీరంగనాయకి గొప్పవాళ్ళు ఎప్పుడూ ఇల్లు కదలరు కదలాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు అన్నీ వాళ్ళు ఉన్న చోటికే వస్తూ ఉంటాయి శ్రీరంగంలో మనం దర్శించినట్లయితే రంగనాథుడు ఆయన ఉత్సవ పెరుమాళ్ల రూపంలో అవహయ మనవాళన్ రూపంలో నంబెరుమాళ్ రూపంలో ఉత్సవముల కోసమని బయటకంతా వచ్చి తిరుగుతూ ఉంటాడు కానీ అమ్మవారెప్పుడు ఆవిడ మందిరాన్ని దాటి బయటకు రాదు ఉత్సవములైనా మందిరం లోపల ప్రాకారంలో జరగాల్సిందే తప్ప బయటకు రాదు స్వామియే ఆవిడ దగ్గరకు పెడతాడు కాని ఎందుచేత అంటే ఉన్నవాళ్ల స్థితి అలా ఉంటుంది ఆవిడ ఉన్న ఆవిడ ఆవిడ కటాక్షం వలననే భగవానుడు కూడా ఉన్నవాడయ్యాడని వేదం చెబుతుంది శ్రద్ధయా అదేవో దేవత్వం అశ్నుతే కాఠకం చెప్తుంది శ్రద్ధయా పద విభాగం చేసినప్పుడు శ్రద్ధయా అదేవ దేవత్వం అశ్నుతే శ్రద్ధ అని లక్ష్మీదేవికి పేరు అలాంటి లక్ష్మీదేవి వలన దేవుడు కానివాడు దేవుడు అవుతున్నాడు అని అంటే పరమాత్మకి కూడా అంత గొప్పతనం కలగడానికి కారణమైనటువంటిది లక్ష్మీ సంబంధమే యద్భ్రూ విభ్రమ భేదతః అసలు భగవంతుడు ఇంత సృష్టి చేసినది కూడా అమ్మవారి ఆనందం కోసమనే భగవానుడు ఒక వ్యక్తిని తయారు చేసిన తరువాత అమ్మవారికి చూస్తాడు బాగుందా నా సృష్టి అని
వాడికి జాతకంలో ఏవో లోపాలు పెట్టుంటాడు పరమాత్మ పుట్టేవాడికి. అలా పిల్లలు కష్టపడతారంటే తల్లికి నచ్చుతుందా? కనుక ఆవిడికి నచ్చి ఉండదు. కాని భగవానునితోటి ఒక మాటను పలకదు అమ్మ. పలకడం అంటే గొప్పవాళ్ళు ఎప్పుడు ఎక్కువ మాట్లాడరు కదా, కనుబొమ్మలతోటే సూచిస్తుంది భగవానునికి బాగుంది బాగులేదు అనేటువంటి విషయాన్ని. అలా అమ్మవారు బాగోలేదన్నట్టుగా ఒకసారి కనుబొమ్మలు ముడివేసిందనుకోండి, వెంటనే ఈయన ఈ సృష్టి బాగోలేదు మళ్ళా ఇంకా బాగా సృష్టి చేద్దాం అనుకుని సృష్టి చేస్తాడు భగవానుడు. యద్భ్రూభంగ ప్రమాణం స్థిర జరజనాదం ఏ మురారే. భట్టారకుల యొక్క శ్రీసూక్తి శ్రీగుణరత్న కోశంలో అమ్మవారి వైభవాన్ని వర్ణిస్తూ చెబుతున్న మాట ఇది. యద్భ్రూభంగ ప్రమాణం, భగవానుడు చేసినటువంటి సృష్టికి గీటురాయి. బంగారం ఏదైనా మంచి బంగారం అవునా కాదా తెలుసుకోవాలంటే ఏం చేస్తాం, గీటురాయి మీద ఒకసారి అరగదీసి అవి మంచి క్యారెట్ బంగారమేనండి అని ఏదో నిర్ధారణ చేస్తారు. అలాగే భగవంతుడు చేసిన సృష్టి బాగున్నదా లేదా ఎలా తెలుస్తుంది అంటే యద్భ్రూభంగ ప్రమాణం, అమ్మవారి యొక్క కనుబొమ్మల కదలిక ప్రమాణం అంట. ఆవిడ కనుక కొంచెం బాగా చేసేవా అని అందనుకోండి, ఆ కనుబొమ్మలతో సూచించింది అనుకోండి, నా సృష్టి బాగుంది అని భగవానుడు కూడా సంతృప్తుడు అవుతాడు. అలా కాకపోతే ఏడికి నచ్చలేదే అనుకుంటాడు, మళ్ళా మరో ప్రయత్నం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ రీతిగా ఉండే గొప్పతనాల్ని కలిగినటువంటి ఆమె ఈవిడ యొక్క భ్రూభంగ తారతమ్యం మీదనే ఈ లోకంలో ఉండే హెచ్చుతగ్గులన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి అని. కనుకనే పరమాత్మ సృష్టి చేసే సమయంలో ఎప్పుడూ ఆయనను అంటిపెట్టుకునే అమ్మవారు కూడా ఉంటుంది. ఎక్కడ దర్శించవచ్చు? మన తిరుపతిలో దర్శించవచ్చు, తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామి వారి హృదయంలో లక్ష్మీదేవి ఎన్నడూ ఎడబాయకుండా ఉంటుంది. అన్ని ఆభరణాలు పరమాత్మ శుక్రవారం నాడు తిరుమంజన సమయంలో అన్ని ఆభరణములను తీసివేసిన ఆ హృదయలక్ష్మి మాత్రం అట్లే ఉంటుంది పరమాత్మకి. కారణమేమి? ఇరయుం మహలహిల్లేన్ ఎన్రు అలర్మేల్ మంగయురమార్హా. ఇరయుం మహలహిల్లేన్, ఒక అరక్షణం కూడా మిమ్ము ఎడబాసి ఉండలేను అని అలర్మేల్ మంగై పుష్పపుత్రిక పుష్ప నివాసిని అయినటువంటి అమ్మవారు ఎడబాయకుండా అరక్షణం కూడా ఎడబాయలేనని ఉండేది భగవంతుని వక్షస్థలంలో. ఎందుకుంటుంది అమ్మ? మనందరినీ కాపాడబడజేయడం కోసమని. ఎందుకు ఇంతమంది శ్రీనివాసుని వెంకటేశ్వర స్వామిని దర్శించడం కోసమని వచ్చి గంటల తరబడి రోజుల తరబడి క్యూలలో వేచి ఉంటున్నారండి? పరమాత్మ కటాక్షం లభిస్తే తమ దోషాలన్నీ పోతాయని, తమ కష్టాలన్నీ పోతాయని, పరమమైన ఆనందం కలుగుతుందని. కాని వచ్చిన వారిని చూచిన వెంటనే పరమాత్మ వారిని అనుగ్రహించాలి కదా. అలా అనుగ్రహించాలంటే వాడి దైన్యాన్ని చూచి అనుగ్రహించాలి. కాని వాడు చేసినటువంటి పాపములను చూచి ఒకవేళ భగవానుడే ఆగ్రహిస్తే పాపం వచ్చిన వాడు ఏమైపోతాడు? కనుక పరమాత్మ హృదయంలో ఉండే దయాగుణాన్ని అభివృద్ధం చేయడం కోసమని, వచ్చిన వారిని కాపాడమని పరమాత్మకు సిఫారసు చేయడం కోసమని శ్రీ పార్శ్వమందు ఉంటుందిట. ఎప్పుడూ భగవానుని ఎడబాయకుండా ఉండడానికి కారణమేమి? ఎప్పుడు ఎవరు వచ్చినా భగవానుని చేత కాపాడబడేలా చేయడం కోసమని. దీనికే పురుషకార కృత్యము అంటారు. పురుషకారము అంటే అర్థమేమిటి? పుర అగ్రగమనే అని అర్థం. ముందుగా ఉండునది భగవానుని కంటే కూడా తాను ముందుగా మనందరినీ అనుగ్రహించున్నది ఆమె. ఆమె అనుగ్రహించి భగవంతుని అనుగ్రహాన్ని లభింపచేసేటటువంటి ఆమె కనుక ఆవిడను పురుషకారము అన్నారు. ఇంకా అనేకములైనటువంటి అర్థములను పురుషకార శబ్దానికి మన పెద్దలు చెబుతారు. పురుష అంటే ఆగమశాస్త్రమే చెబుతుంది. పురుష అంటే పురుషకారం అంటే అర్థమేమి? భగవానుని పురుషునిగా చేయునది అని. పురుషం కరోతి అని, పురుషునిగా చేయునది అని. పురుషునిగా చేయడం అంటే ఏం, భగవంతుడు పురుషుడు కాడా? ఆయనే సదైవ వాసుదేవోసౌ సాక్షాత్ పురుష ఉద్యతి అని భగవానుడే పురుషుడు. ఇక్కడ పురుష శబ్దానికి అర్థమేమి అంటే, పురుష అంటే ష అనేదానికి షణు దానే అని అర్థం. పురు బహు సనోతి దదాతి ఇది పురుష అని. అధికముగా ఇచ్చువానినిగా చేయునది అని అర్థం. భగవంతుడిని పురుషుడుగా చేయడం అంటే మనం ఏ కొంచెమో కోరుకుని భగవంతుడి దగ్గరికి, వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వస్తాం. వచ్చిన వాడు ఇంటికి వెళ్ళిన తర్వాత
నాకు దర్శనం అయిన తర్వాత అండి అనుకోని లాభం వచ్చిందండి అని వీడు ఊహించని మేళ్లు కూడా వీడికి మేలు కలుగుతూ ఉంటుంది. ఇలా కలగడానికి కారణమేమి అంటే అమ్మవారు పరమాత్మ వాడు అడిగిన దాన్ని ఇవ్వబోతే వాడు అడిగినది ఇస్తే నీ గొప్పతనం ఏమిటయా, వాడు అడిగిన దాన్ని కూడా ఈ అని ఇప్పిస్తుంది గనక అధికముగా ఇచ్చువానినిగా భగవానుని చేయునది. అందుకే ఆయన వక్షస్థలంలో ఉంటుంది శ్రీనివాసుడయ్యాడు ఆయన. భగవానుని పురుషునిగా చేయునది అనే మాటకు అర్థమేమి, భగవానుని పూర్ణునిగా చేయునది అని అర్థం. పూర్ణత్వాదు పురుష ఉద్యతే, పూర్ణుడు గనక పురుషుడు అనబడుతున్నాడు పరమాత్మ. ఏమైన గబుర్దేమున్నది కళ్యాణ గుణములలో తన దగ్గరకు వచ్చిన చేతనుని పాపములను చూడడం వలన భగవానునికి వానిపైన క్రోధము కలిగి వీరిని క్షమించను అని అనుకునే సమయంలో భగవంతునిలో సహజ సిద్ధంగా ఉండే దయాగుణం క్షమాగుణం మొదలైనవన్నీ కొంచెం వెనక్కి వెళ్లిపోతాయి. ఆయన కోపాన్ని చూచి భయపడి ఏ రీతిగా అయితే యజమాని కోపంగా ఎవరి పనివాడి మీద దెబ్బలాడుతూ ఉంటే ఇంట్లో ఉండే పిల్లలు వాళ్ళు భయపడిపోయి వెనక్కి వెళ్లి దాగుంటారో ఆ రీతిగానే ఈ గుణములు ప్రకాశించకుండా ఉండిపోతాయి. తన ఉపదేశాదుల ద్వారా తన ఆలోకనాదుల ద్వారా భగవానునిలో మళ్ళా దయ క్షమ మొదలైన గుణములనన్నిటినీ కూడా ఉద్బుద్ధములయ్యేటటువంటి రీతిగా చేసి చేతనుని కాపాడే రీతిగా చేస్తుంది కనుక ఈ కళ్యాణ గుణములన్నిటితోటి పరిపూర్ణునిగా భగవానుని చేయున్నది కనుక పురుషకారము అని అమ్మవారికి చిరునామం. పురుషకారము పూర్ణునిగా చేయున్నది అంటే కోటి రూపాయలు ఉన్నవాడికి కోటి రూపాయలలో ఒక రూపాయి తగ్గినా అది పూర్తి కాదు. ఆ రీతిగానే భగవానుడిదే ఈ జగమంతా. అలాంటి ఈ జగములో ఏ ఒక్కడు నేను భగవంతుని వాడిని కాను, నేను స్వతంత్రుణ్ణి అని విడిపోయినా అది భగవానునికి లోటే. అలా కాకుండా తన ఉపదేశాదుల ద్వారా ఇటు జీవుని అటు దేవుని ఇరువురిని దిద్దుబాటు చేసి కలిపే ఘటకురాలు అమ్మవారు గనక అమ్మవారిని ఇచ్చట పురుషకారము అని అంటున్నారు. అలాంటి నమ శ్రీరంగనాయకి, శ్రీరంగనాయకి శ్రీరంగమునకు నాయకురాలైనటువంటి ఆమె, అలాంటి ఆమెకు నమస్కారము. ఆమె వలననే ఈ జగమంతా నడుస్తూ ఉన్నది గనుక, ఈమె వలననే భగవానునికి కూడా ఉత్కర్ష కలిగినది గనుక. అప్రమేయం హి తత్తేజ యస్య సా జనకాత్మజ, వాల్మీకి మహర్షి యొక్క వచనం శ్రీరామాయణంలో. మారీచుడు చెప్తున్నాడు ఈ మాట రావణాసురునితో. శ్రీరామచంద్రుని యొక్క తేజస్సు అప్రమేయమైనది, ఇంత అని చెప్పడానికి వీలులేనంత తేజస్సు కలిగినవాడు. ఎలా కలిగింది ఇంత తేజస్సు రామచంద్రునికి? యస్య సా జనకాత్మజ, ఎవనితో పాటుగా సీతమ్మ ఉన్నదో, ఎవని భార్యగా ఎవని ప్రక్కన సీతమ్మ ఉన్నదో వారి యొక్క తేజస్సు దుర్నిరీక్ష్యము అని చెబుతున్నాడు. అంటే అమ్మవారు ఉండడం వలన రామచంద్రస్వామి యొక్క తేజస్సు ద్విగుణీకృతమయ్యింది. అలా తన ఉనికితో భగవానునికి వైభవాన్ని కలిగిస్తూ ఇటు చేతనులనందరినీ కాపాడబడేలా చేసే ఆమె, భగవానుడు ఆమెకు విష్ణులోకంలో ద్వయమంత్రాల్ని ప్రసాదిస్తే ఆ మంత్రాల్ని తాను మాత్రమే ఉంచుకొనకుండగా తమ సైన్యాధిపతి అయిన విశ్వక్సేనునికి ప్రదానం చేస్తుంది. ఆయన నమ్మవారులకు ప్రదానం చేస్తే మనదాకా వచ్చింది. కనుకనే విశ్వక్సేనుని కూడా 50వ శ్లోకంలో పరాశర భట్టారకులు కీర్తిస్తారు. తరువాత అమ్మవారిని కీర్తించిన తరువాత అసలు అమ్మవారికి ఉపదేశం చేసిన ఆది గురువు, తొలి గురువు ఎవరు? శ్రీమన్నారాయణుడు, శ్రీధరుడు. ఆయన ఆది గురువు, శ్రీధరాయ నమః. కనుక శ్రీధరుణ్ణి అంటే శ్రీరంగనాయకుణ్ణి, శ్రీరంగనాథస్వామిని తరువాతి శ్లోకంలో కీర్తిస్తున్నారు. శ్రీస్తనాభరణం తేజ శ్రీరంగేశయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. శ్రీస్తనాభరణం తేజ శ్రీరంగనాథునికి నమస్కరిస్తున్నాను, ఆశ్రయించుచున్నాను, రంగనాథుణ్ణి ఆశ్రయిస్తున్నాను. ఆశ్రయే ఆశ్రయించుచుంటిని. ఎలాంటివాడు ఈ శ్రీరంగనాథుడు? శ్రీస్తనాభరణం తేజ, లక్ష్మీదేవి యొక్క స్తనములకు ఆభరణము వంటి వాడు భగవానుడు. ఎప్పుడు ఆమె హృదయమందే ఉండేటటువంటి వాడు భగవానుడు. ఎలా ప్రకాశిస్తున్నాడు ఈయన? చింతామణిమివ
ఉద్వాంగం ఒక మణి పాము పడగలయని పాము యొక్క ఒడియందు విశ్రాంతి తీసుకుంటున్నటువంటి మణి అసలు ఈ ప్రక్క సౌందర్యమేమో ప్రక్కపైన పవళించిన పరమాత్మ రంగనాథుని సౌందర్యమేమో ఇక మునుపు శ్లోకములలో వర్ణిస్తారు భట్టారకులు ఒక మణి చింతామణి చింతామణి అంటే కోరిన కోర్కెలను తీర్చేటటువంటి మణి ఈ మణి ఆదిశేషుని ఒడియందు పవళించి ఉన్నది ఉద్వాంతం ఆయన చేత వెలిగ్రక్కబడి ప్రకాశిస్తూ ఉన్నటువంటి మణి ఆదిశేషుడంటే దయాస్వరూపి అమ్మవారు దయాస్వరూపి స్వరూపిణి కనుక ఈ ఇరువురి చేరికలో ఉన్న భగవానునిలో కూడా మిగతా అన్ని గుణములు ఉన్నా దయాగుణమే వింజి ఇరుక్కు అంటారంటే విజృంభించి ఎక్కువగా ఉంటుంది చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంత భోగినః పరతత్వం శ్రీమన్నారాయణుడు ఎలా తెలుస్తుంది పరతత్వం శ్రీమన్నారాయణుడని బ్రహ్మసూత్రములకు భగవద్ రామానుజులు అనుగ్రహించిన శ్రీభాష్యమునకు వ్యాఖ్యానంగా శృత ప్రకాశికను అనుగ్రహించినటువంటి వారు మన ఈ భట్టర్ స్వామి వారి యొక్క వంశంలోనే ఆవిర్భవించినటువంటి వ్యాసార్యులు అనేటువంటి వ్యాసభట్టరు వారే సుదర్శన సూరి అనబడతారు తరువాత శృత ప్రకాశిక అనే వ్యాఖ్యానాన్ని అనుగ్రహించడం ద్వారా శృత ప్రకాశిక భట్టర్ అనబడినటువంటి వారు వరకు అందమైన మాట చెబుతారు శృత్యంతేషు శృతం భాష్యే మతం ధ్యాతం హృదం భుజే వేదాంతములలో వినబడేది పరమాత్మతత్వం ఎక్కడుంటుంది ఎలా తెలుస్తుంది శృత్యంతేషు శృతం శృతులంటే వేదములు శృత్యంతములు అంటే వేదాంతములు అంటే ఉపనిషత్తులు ఉపనిషత్తులయందు శృత్యంతేషు శృతం ఉపనిషత్తులయందు వినబడేది పరతత్వము ఎలా తెలుస్తుంది తెలుసుకోవాలంటే ఎలాగా తెలియజెప్పేటటువంటి గ్రంథం వివరించినటువంటి గ్రంథం భాష్యే భాష్యమునందు వివరింపబడినటువంటి గ్రంథం అది మతం భాష్యే ఎవరు పరమాత్మ ఆయన లక్షణములేమి ఎలాంటి వాడిని పరమాత్మ అనాలి అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్న తర్వాత ఆ బ్రహ్మ ఎలాంటి వాడు అంటే జగత్తు యొక్క సృష్టి స్థితిలయ కారకుడైనటువంటి వాడు ముక్తిప్రదుడైన వాడు ఎవరు ఆయన పరమాత్మ ఎవరై ఉంటాడు ఈ పరమాత్మ ఈ నిర్ధారణ అంతా వేదాంత శాస్త్రములందు చేయబడిన దానిని మనకు శ్రీభాష్యంలో భాష్యే మతం భాష్యంలో విశదంగా ఇతరులైనటువంటి వాళ్ల యొక్క కుయుక్తులను ఖండిస్తూ వేదశ్చ సర్వేర్ అహమేవ వేద్య అన్న పరమాత్మ తత్వాన్ని ప్రకటించినటువంటిది భాష్యం ధ్యాతం హృదం భుజే కేవలం పారాయణ చేసి గ్రంథాన్ని చదివేసి అర్థం చెప్పుకుంటే సరిపోతుందా సరిపోదు ధ్యానం చేయాలి ఆ తత్వాన్ని అదే ఉపాయమైనటువంటి భక్తి అంటే ఆ తత్వాన్ని ఎక్కడ ధ్యానం చేయాలి ఊరికే నోటితోటి ఉచ్చరించినంత మాత్రం చేత సరిపోదు హృదం భుజే హృదయం అనేటువంటి కమలంలో హృత్కమలంలో భగవాను ధ్యానం చేయాలి అలా చేసేటటువంటి ధ్యానమునకే అది ప్రీతిపూర్వకమైనది అయినట్లయితే నిరంతరము ఎడతగకుండా అవిచ్ఛేదేన స్మరింపబడేది అయినట్లయితే దానినే భక్తి అన్నారు భక్తి అంటే తైలధారావత్ అవిచ్ఛిన్న స్మృతి సంతాన రూపా భక్తి అని నూనె పోస్తే మధ్యలో ఎక్కడా తెగకుండా ఎడతెగకుండా ధారగా ఎలా కారుతుందో ఆ రీతిగా కనులు మూసుకుని భగవాను ధ్యానం చేస్తే ఎడతెగకుండా భగవంతుణ్ణి స్మరిస్తుంటే ఆ బొమ్మ జరిగిపోయి మళ్ళా ఏదో లోకంలో మనం చూసిన వస్తువు రాకుండగా ఆ భగవంతుని ధ్యానమే చివరి వరకు నిలబడుతూ అలా వస్తూ ఉన్నట్లయితే దానికి భక్తి అని పేరు అది మాత్రమే కాదు అలా ఉంటూ అది కూడా ద్వేషంతో స్మరించేవాళ్లు భయంతో స్మరించేవాళ్లు కూడా ఎడతగకుండా స్మరించవచ్చును కాని దానిని భక్తి అనడానికి వీరులేదు గనక ప్రీతిపూర్వకం అనుధ్యానం భక్తిరిత్యభిధీయతే అని ప్రీతిపూర్వకంగా ధ్యానం చేయడం ప్రేమపూర్వకంగా ఏదో గంటో గడియో స్మరించి వదిలేయడం కాదు అనుధ్యానం అనుధ్యానం అంటే ఒకదాన్ని అనుసరించి ఒక ధ్యానమును అనుసరించి మరొక ధ్యానం ఇలా ఎడతగకుండా ధ్యానం చేస్తే దానికి భక్తి అని పేరు అలా భగవాను దర్శించాలి కనుక ధ్యాతం హృదం భుజే హృదయంలో ధ్యానింపబడేది మందబుద్ధులైనటువంటి వాళ్లకు ఈ విషయాలన్నీ తెలుస్తాయా
ఎలా అనుభవించేది అని అనుకుంటే దృష్టం శ్రీరంగధామని చివరగా చెబుతారు ఒక మాట. చూడాలి అనుకుంటే శ్రీరంగం వెళ్లి శ్రీరంగనాథుణ్ణి చూస్తే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఎలా ఉంటాడు ఆయన? ఉత్సంగే అనంతభోగిన. అనంతభోగిన అంటే ఆదిశేషుడు. ఆదిశేషుని ఒడిలో పవళించి ఉంటాడు. దీనివలన ఏం తెలుస్తుంది? ఆదిశేషుడంటే ఆయన పేరు అనంతుడు. ఆయనను అందరూ ఆదిశేషుడు అంటారు. ఆదిశేషుడు అనడానికి కారణమేమి? శేషుడంటే యథేష్ట వినియోగార్హత్వం శేషత్వం కనుక భగవానునికి ఎప్పుడు ఎలా వినియోగపడాలో అలా వినియోగపడితేనే శేషుడు అంటారు. ఆ లక్షణాన్ని చూపించినటువంటి మొట్టమొదటి వాడెవరు? ఆదిశేషుడు. ఎందుచేత? పరమాత్మ పవడిస్తే ప్రక్క అయి ఉంటాడు, పరమాత్మ నిలబడితే గొడుగై ఉంటాడు, పరమాత్మ నడయాడితే ఆయనకు పాదుకలై ఉంటాడు, పరమాత్మ శయనిస్తే ప్రక్కయ్యి ఉంటాడు. నివాస శయ్య ఆసన పాదుక అంశుక ఉపధాన వర్ష ఆతప వారణాదిభి శరీర భేదైస్తవ శేషతాంగతై యథోచితం శేషయుతీరితే జనై. ఆళ్వందారులు స్తోత్రంలో వర్ణిస్తారు. ఆళ్వందారులు వర్ణించడానికి కూడా, ఆళ్వందారుల భావనలకు కూడా ఊటభూమి ఆళ్వార్ల యొక్క దివ్యమైనటువంటి సూక్తులు. ఇరుందాల్ సింహాసనమాం అని భగవంతుడు ఒకవేళ కూర్చోవాలి అనుకుంటే సింహాసనం అవుతాడు అని. దీనినే ఆళ్వందారులు అనుభవిస్తారు. భగవానుడు పడుకుంటే ప్రక్కయ్యి ఉంటాడు, కూర్చుంటే సింహాసనమై ఉంటాడు, నడుస్తూ ఉంటే పాదుకలై ఉంటాడు. ఈ రీతిగా భగవానునికి ఏ దశలో ఎప్పుడు ఏ రీతిగా వినియోగపడవలసి ఉంటే ఆ రీతిగా వినియోగపడుతూ ఈ జగత్తుకంతటికీ సూచిస్తున్నాడు ఆయన. శ్రీరంగంలో మనం దర్శించినప్పుడు ఆదిశేషుడు తాను ప్రక్కగా ఉంటాడు పరమాత్మకి, ఉండి పరమాత్మ కొరకు వినియోగపడుటయే శేషత్వము. పరమాత్మ కొరకు వినియోగపడుట అంటే ఆయన ఇష్టమునకు అనుగుణముగా వినియోగపడుట. సేవ చేసేవాళ్ళు కూడా నాకు నచ్చినట్లు సేవ చేస్తాను అనుకుంటే ఇతను సేవకుడు కాడు, అవతల ఆయన స్వామి కాజాలడు. కనుక సేవకుడు అవ్వాలి అంటే అవతలివానికి ఎలా ఇష్టమైతే అలా సేవ చేయాలి. వాడినే కింకరుడు అంటారు. కింకరుడు అంటే అర్థమేమిటి? కింకరస్య భావ కైంకర్యం. కింకరుని యొక్క భావమే కైంకర్యం. కింకరుడంటే ఎవరు? కింకరవాణి కింకరవాణి అని అడగాలి. అయ్యా ఏం చేయమంటారండి పని, ఏం చేయమంటారండి అని అడగాలి. అలా అడుగుతాడు కానీ చెప్పిన పని ప్రతిదీ పాటు చేస్తాడు అనుకోండి. ఇక యజమాని పని చెప్తాడు, వీడికి చెప్పడు. కనుక అంత మాత్రం చేత కింకరుడు అవడు. మరి కింకృతవానిది కింకృతవానిది అభినంద్యమానహ. ఆ పని చేసిన తర్వాత మా వాడు ఎంత బాగా చేశాడండి, ఎంత బాగా చేశాడండి ఈ పని అని యజమాని చేత అభినందింపబడేటువంటి వాడై ఉండాలి. అప్పుడే కింకరుడు అనబడతాడు. ఇది జీవులందరి యొక్క స్వరూపమేమి అంటే పరమాత్మ శేషి పరహ శేషి. ఆయనకు వినియోగపడేటటువంటి వినియోగపడదగినటువంటి వాళ్లే జీవకోటి అంత. దీనిని మనకి సూచించేటటువంటి వాడు ఆదిశేషుడు. కనుక దృష్టం శ్రీరంగధామని శ్రీరంగం పెడితే ఆదిశేషుని మీద పవడించిన రంగనాథుని దర్శిస్తే ఆయన శేషి అని, సమస్త జగత్తు భగవానునికి శేషభూతమైనటువంటిది అని తెలుస్తుంది. శ్రీస్తనాభరణం తేజ తేజస్సు. భగవానుడు లక్ష్మీదేవి యొక్క స్తనములకు ఆభరణంగా ఉండేటటువంటి తేజస్సు అంటే అర్థమేమి? ఎప్పుడు ఆమె పరిష్రంగంలో ఉండేవాడు. భగవానుడికి ఇంత తేజస్సు కలగడానికి కారణమేమి? తేజసాం రాశిమూర్జితం అంటారు. భగవంతుడంటే తేజస్సును ఓ కుప్పగా పోస్తే ఆ రాశియే అప్పటికప్పటికి ఇంకా ఇంకా పెరుగుతూ ఉండేటటువంటి రాశి ఏదైతే ఉందో అదే తేజస్సు. పరం జ్యోతిహి అంటుంది వేదము. పరమాత్మ, పరమాత్మను చూడడానికి మరొక తేజస్సు అవసరం లేదు. తనను తాను కనబరుచుకునేటటువంటి వాడు పరమాత్మ. తేజస్సు అంటే మిగతా వాటి వలె దీపం ఉంది. దీపము అందరి దీపాన్ని చూడాలంటే మళ్ళీ ఇంకో దీపం తీసుకుని వెళ్లాలా? అవసరం లేదు. కానీ ఆ దీపానికి తెలియదు తాను తేజోరూపమైనటువంటి దానినని. భగవానుడు తనకు తాను తెలియబడుతూ ఇతరమైన వారికి కూడా తెలియబడేవాడు. కనుక తేజస్సు పరాయత్తమైన తేజస్సు కాక స్వాయత్తమైన తేజస్సు కలిగినటువంటి వాడు. బ్రహ్మరుద్రేంద్రాది దేవతలందరూ పరమాత్మ అధీనమైనటువంటి సత్తను కలిగిన వారు, తేజస్సును కలిగినవారు. కాని పరమాత్మ అట్లా కాదు. అలాంటి పరమాత్మకు
మొదటి ఆచార్యుడైన ఆయనకు నమస్కరించుచున్నాను అంటున్నారు. లక్ష్మీచరణలాక్షాంగ సాక్షి శ్రీవత్సవక్షసే క్షేమం కరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం.